మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను ఏ సమస్యలు అయితే ముఖ్యమంత్రి గారికి రాసినలో లేక, అది సంగారెడ్డి నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అమలైతే లేవు, ఏ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ కావాలి, ఏ నియోజకవర్గంలో 12% ముస్లింస్ గాని ఎస్టీలు గాని రియంబర్స్మెంట్ గాని 3 ఎకరాల భూమి గాని దళితులకు లేదా డబల్ బెడ్రూమ్ గాని ఎక్కడ కూడా అమలైతలేవు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాదు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైనా కూడా అమలైతలేవు. వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అడగలేకపోతున్నారు, వాళ్ళు అడగలేరు. కానీ అభూషణ్ పార్టీ ఎమ్మెల్యేగా అభూషణ్ పార్టీ ఎమ్మెల్యేలుగా మాకు ఎవరిని ముఖ్యమంత్రి తోటి జరగాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మేము డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు అడుగుతలేరు అని అంటే, రేపు వాళ్లకు ఎవరైనా గొంతు ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి గారిని గొంతు ప్రశ్నిస్తే వాళ్ళ రాజకీయ ఉనికి లేకుండా పోతుంది, వాళ్ళకి బీపాలు రావు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల కంటే ముఖ్యము, వాళ్ళకు బీఫార్ములు ముఖ్యం. వాళ్ళకు మీరేమో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు ఏ నియోజకవర్గంలో పొందైతలేదు మీరు అంటున్నారు, కానీ మీ పార్టీ నుంచి అధికార పార్టీకి ఉపయోగించే ఎమ్మెల్యేలేమో మేము అభివృద్ధి కోసం పోతున్నాం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోతున్నాం అని అంటున్నాం. అంటే వాళ్ళ పనులు అడుగుతున్నట్టే కదా. వాళ్ళ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము 6 మంది ఉన్నామండి, మేము 6 మంది ఉన్నాం. ఇప్పుడుగా మేము 6 మందిని ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మా నియోజకవర్గ ప్రజల పక్షాన టైం ఇస్తాడేమో అడుగుదామని మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆయన టైం ఇస్తలేదు. ఇక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ బ్యానర్ మీద చేసిన ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని కాంగ్రెస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కాని టిఆర్ఎస్ లకు వీళ్ళు అందరు మాకు ఎప్పుడు ప్రజా సమస్యల మీద కంటే వాళ్ళ బర్త్డే రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆ రోజు మట్టుకెళ్తే పేపర్లు అయితే కనబడుతున్నారు. ఇది ఒక్కటైతే చాలా స్పష్టంగా క్లారిటీ ఉందండి. బలానా ఎమ్మెల్యే సంవత్సరానికి ఒకసారి బర్త్డే, ఈయన బర్త్డే ఉంటే అసలు ఎమ్మెల్యే బర్త్డే ఉంటే అసలు విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే బర్త్డేలోనే ముఖ్యమంత్రి పోతున్నారు. అసలు బర్త్డే ఎవరికి ఉంటుందో వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పాలి బర్త్డే రివర్స్ పోతుంది. ఇదంతా జనరల్ గా నా బర్త్డే ఉందనుకోండి నా ఫోన్ లో చెప్తారు ఎవరైనా, లేకపోతే మా ఇంటికి వచ్చాక నీకు మిత్రుడు అయితే ఆశీర్వాదం ఇస్తాడు, దోస్తు అయితే కేక్ కట్ చేసి పోతాడు. భర్తీలో ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఇంటికి పోతున్నాడు. సంవత్సరానికి ఒకసారి మీరు చూడండి, టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పలానాయన బర్త్డే పలానా ఎమ్మెల్యే బర్త్డే విషయస్ బర్త్డే సందర్భంలో ముఖ్యమంత్రి కలిసిన పలానా నాయకు ఎమ్మెల్యే అని ఫోటో వస్తున్నారు. కానీ ప్రజా సమస్యల మీద కలిసిన ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఇప్పటి వరకు కూడా ఏదైనా ఫోటో వచ్చిన దాఖలా ఉండదా మీడియాలో ఎక్కడైనా ఉండదా? ఎవరైనా సరే
కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో రాజశేఖర రెడ్డి గారు మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి వస్తే ఆ మీకు ఏ కావాలి సార్ మాకు 20 కోట్లు కావాలి 30 కోట్లు కావాలి 40 కోట్లు కావాలి ఎస్ కలెక్టర్ గారు రాజమండ్రి శాంక్షన్ వచ్చింది మాకు అది అలాంటి ప్రకటనలు టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చినా అందుకే అక్కడ బర్త్డేల కేకులు బర్త్డేల అవి ఏమంటారు పులై బోకేలు బోకేలు ఇచ్చినాయి కానీ నెమరాలు ఇచ్చినాయి సార్ 50 కోట్లు 100 కోట్లు ఇచ్చిన దరఖాస్తులు కానీ శాంక్షన్ లెటర్లు కానీ వచ్చినాయి ఉన్నాయా వచ్చినాయి అంటే ఛాలెంజ్ ఇవ్వండి అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ లో ఉన్న 6 మందిమైన వాళ్ళ దగ్గర ఇంతమంది ఉన్నారు ఇప్పుడు కొత్త కల్పులో ఒక ఎంఐఎం పిల్లకి పోయినోళ్ళు వాళ్ళు ఒక అంటే మేము 6 మంది చేస్తే కేవలం 6 మందిమే మేము మా ముగ్గురు ఎంపీలు అంతే కదా ముగ్గురు ఎంపీలు ఉన్నాము ఆరు మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షంగా వహిస్తున్నది ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఈ రోజు ఇలా చూడండి సిఎల్పి నాయకుడు బట్టి గారు అసలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న దవాఖానాలు గవర్నమెంట్ దవాఖానాల పరిస్థితి ఏంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు హెడ్ నర్సులు ఎంతమంది ఉన్నారు కంపౌండర్లు ఎంతమంది ఉన్నారు మరి లేకపోతే అక్కడ ఆక్సిజన్ ఉందా వెంటిలేటర్స్ ఉన్నాయా లేవా కరోనా వ్యాధి ఎట్లుంది ప్రజలకు ఎట్లున్నారు ఇంటారా లేకపోతే సిటీ స్కాన్ ఉందా లేదా ఎక్స్రేలు ఉన్నాయా లేవా ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి గత 10 రోజుల నుంచి సిఎల్పి బట్టి గారు మరి రాష్ట్ర మొత్తం పర్యటన చేస్తున్నారు మేము అపోజిషన్ లో హారిపోతున్నామైన ఈ రోజు ప్రజా సమస్యల మీద కొద్దెట్టి మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నాం కొద్దెట్టి మాట్లాడుతున్నాం మేము 6 మంది లేకపోయి ఉంటే ఈ రోజు ప్రశ్నించే గొంతు ఉండేదా అసలు ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉండేది ఇంకా